అరుదుగా సంభవిస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు నిన్న మిజంగ్ తుఫాను ప్రభావంతో టొర్నడోలు కూడా ఏర్పడ్డాయి చిన్నపాటి సైజు ఉన్న టొర్నడోలు సుడులు తిరుగుతూ అక్కడ ఉన్న వాళ్ళని కొంత భయభ్రాంతులకు గురిచేసిన సందర్భం కనిపిస్తుంది సహజంగా టొర్నడోలు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కానీ ఇక్కడ నిన్న ఆంధ్రప్రదేశ్ లో టొర్నడోలు కనిపించే ఒక కనవరంలోనే కాదు చాలా చోట్ల ఆ టొర్నడోలు భయభ్రాంతులకు గురిచేశాయి మిజంగ్ తుఫాను ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేస్తుంది కోస్తా ఆంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి అన్నవరంలో టొర్నడో భయభ్రాంతులకు గురిచేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం కొంతమందికి అది ఆసక్తిగా కనిపించినా కొంతమందిని టొర్నడో భయపెట్టింది ఇదే పెద్ద స్థాయిలో వస్తే పరిస్థితి ఏంటి అని పంపా నది అన్నవరంలో పంపా నదిలో ఈ టొర్నడో ఏర్పడింది అక్కడ ఉన్న వాళ్ళు దాన్ని చాలా ఆసక్తిగా గమనించారు ఒక పక్క భయమేస్తున్నప్పటికీ కూడా సుడులు తిరుగుతూ గాలి ఆ నీళ్ళన్నీ పైకి వెళ్ళిపోతున్నాయి అనే విధంగా అక్కడ టొర్నడో ఏర్పడింది అన్నవరం రైల్వే స్టేషన్లో సుడిగాలులు భయభ్రాంతులకు గురిచేశాయి సుడిగాలుల బీభత్సానికి స్థానికులు అక్కడ ఉన్న ప్రజలు హడలిపోయారు పెనుగాలులకు చెట్లు నేలకూలాయి విద్యుత్ స్తంభాలు నేలకూలాయి టొర్నడోలు కొన్ని చోట్ల టొర్నడోలు ఏర్పడడంతో ఏం జరుగుతుందో అని ఆ టొర్నడో మరింత ప్రభావవంతంగా మారుతుందేమో అని కొంతమంది భయభ్రాంతులు కూడా గురయ్యారు పెనుగాలులకు చెట్లు నేలకూలాయి విద్యుత్ స్తంభాలు నేలకూలాయి విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో చాలా చోట్ల అంధకారమే నెలకొంది విద్యుత్ ఆగిపోవడంతో చాలా చోట్ల అంధకారమే నెలకొంది పలు గ్రామాల్లో కరెంటు నిలిచిపోయింది ఇప్పటికీ పలు గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి నిన్న మిషంగ్ తుఫాను ప్రభావానికి మిషంగ్ తుఫాను తీరాన్ని దాటే సమయంలో పెను విధ్వంసాన్ని సృష్టించింది లోతటి ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి వీధులన్నీ ఇప్పుడు కాలువలను తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎక్కడ చూసినా కూలిన చెట్లు దర్శనమిస్తున్నాయి చెట్లు చాలా చోట్ల కార్లపైన వాహనాలపైన పడటంతో పార్క్ చేసిన వాహనాలు కూడా కొన్ని చోట్ల ధ్వంసమయ్యాయి బలహీనంగా ఉన్న టెంపరీ షెడ్స్ కానీ టెంపరీ షాప్స్ కానీ వాటిపైన రేకులు కూడా ఎగిరిపోయిన పరిస్థితి కనిపిస్తోంది చాలా కాలనీలు ఇంకా జలమయంలోనే ఉన్నాయి విశాఖ విజయవాడ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి కొండచెరియలు విరిగిపడే ప్రమాదం ఉంది అని దుర్గా ఘాట్ రోడ్ని మూసివేశారు దుర్గా ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్ని అధికారులు మూసివేశారు నిన్న కురిసిన భారీ వర్షానికి మిషంగ్ తుఫాను కారణంగా సంభవించిన భారీ వర్షానికి వీచిన భారీ పెనుగాలులకు కొండచెరియలు విరిగిపడే ప్రమాదం ఉంది అని దుర్గా ఘాట్ను కూడా అధికారులు మూసివేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు వర్షాలు తగ్గి సాధారణ పరిస్థితి వచ్చేంత వరకు కూడా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఎందుకంటే వీచిన పెనుగాలులకు బలహీనంగా ఉన్న చెట్లు ఏ క్షణంలోనైనా ఎక్కడైనా కూలే అవకాశం ఉంటుంది అవి పడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది అని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు వర్ష ప్రభావిత ప్రాంతాలు ఇవాళ కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు చాలా చోట్ల ఎందుకంటే నిన్న మిషంగ్ తుఫాను కారణంగా వీచినటువంటి ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు చాలా కూలిపోయాయి ఇంకా కూలకుండా ఉన్న విద్యుత్ స్తంభాలు కూలిపోవటానికి ఏ క్షణమైనా కొన్ని చోట్ల పడిపోవడానికి సగం ఒరిగిపోయి ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలు కూడా ఉన్నాయి అలాగే సగం ఒరిగిపోయినటువంటి చెట్లు కూడా ఉన్నాయి కాబట్టి రిస్క్ ఆపరేషన్స్ కొనసాగి వాతావరణంలో సాధారణ పరిస్థితులు వచ్చి ఎక్కడైతే చెట్లన్నీ కూలిపోయాయో ఎక్కడైతే విద్యుత్ స్తంభాలు కూలిపోయాయో విద్యుత్ స్తంభాలు ఎక్కడైతే ఒరిగిపోయాయో వాటిని సాధారణ పరిస్థితికి తీసుకొచ్చేంత వరకు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం కొన్ని చోట్ల టొర్నడోలు ఏర్పడటంతో నదిలో ఉన్నటువంటి నీళ్లు పైకి వెళ్ళిపోతున్నాయా అనే విధంగా మనకి కనిపిస్తోంది మేఘాలు భూమిని తాకుతున్నాయా అనే విధంగా అక్కడ ఒక్కసారిగా భయాన్ని గొలిపే విధంగా దృశ్యాలు కనిపించాయి ప్రజలు ఆ దృశ్యాలను చూసి ఒక్కసారి ఎందుకంటే భారతదేశంలో టొర్నడోలను చూడటం చాలా అరుదు కానీ అక్కడక్కడ టొర్నడోలు సంభవిస్తూ ఉంటాయి వాటి కారణంగానే మనం కొన్నిసార్లు చూడొచ్చు చేపల వర్షాలు కూడా కురుస్తుంటాయి ఒక్కసారిగా ఆకాశంలో నుంచి చేపలు కింద పడుతూ ఉంటుంటాయి ఇలా సంభవించడం అనేది ఈ టొర్నడోల కారణంగానే సముద్రాల్లో టొర్నడోలు ఏర్పడినప్పుడు లేదంటే చెరువుల్లోనూ కాలువల్లోనూ టొర్నడోలు ఏర్పడినప్పుడు వాటి కారణంగా చేపలు ఆకాశంలోకి వెళ్ళిపోయి మేఘాల్లోకి వెళ్ళి అవి వేరొక చోట పడిపోతూ ఉంటుంటాయి ఈ కారణంగానే మనకి అక్కడక్కడ చేపల వర్షాలు కూడా సంభవిస్తుంటాయి నిన్న మిషంగ్ తుఫాను తీరాన్ని దాటే సమయంలో ఈదురు గాలులకు చెట్లు ఒంగిపోతున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు పిడుగులతో కూడిన వర్షాలు పడ్డాయి విద్యుత్తును ముందే నిలిపివేశారు ఎటువంటి ప్రమాదాలు సంభవించకూడదు అని విద్యుత్ స్తంభాలు మాత్రం నేల కొరిగిపోయాయి చెట్లు కూడా చాలా చోట్ల విద్యుత్ తీగలపై పడిపోవడంతో విద్యుత్ తీగలు తెగిపోయాయి
మనం చెట్లు కూడా ఒంగిపోతున్న ఈదురుగాలులకు చెట్లు ఒంగిపోతున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. చెరువుల్లో బిల్డింగ్స్ నిర్మించారా అనే విధంగా లోతట్టు ప్రాంతాల్లోను కాలనీల్లోను నీళ్లు నిలిచిపోయి ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు